ఉపాధ్యాయులందరికీ నమస్కారం. శిక్షా సప్తాహ్లో భాగంగా 6 రోజుల పాటు చక్కగా కార్యక్రమాలు నిర్వహించాం. ఇక 7వ రోజు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే, ఇంక్లూడింగ్ తిథి భోజన్, దీన్నే శుభదిన్ భోజన్ కూడా అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ విద్యాంజలి. ఇక్కడ మొత్తం డీటెయిల్డ్గా ఇస్తున్నాను విద్యాంజలి యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా ఈ స్లైడ్ అనేది చదవండి టీచర్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం టేకన్ అయిపోతుంది, వీడియో లెంగ్దీ అయిపోతుంది. సో స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ని ఒక్కసారి చదివిన తర్వాత ప్రొసీడ్. ఆర్ ఎక్విప్మెంట్, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఎనీ ఇండివిజువల్, రిటైర్డ్ టీచర్స్ అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన పర్సన్స్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటెడ్ అండ్ శాలరీడ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక ఆర్గనైజేషన్ తరపున లేదా ఒక కంపెనీ తరపున వాలంటీర్ చేయాలి అనుకుంటే ఈ విద్యాంజలి ప్రోగ్రాం అనేది ఒక మంచి అవకాశం. అఫీషియల్గా ఇండియా వైడ్ గుర్తింపును కూడా వాళ్ళు పొందవచ్చు. ప్రతి ఒక్కరూ, మనమే కాదంటే మన స్కూల్స్ ఆల్రెడీ విద్యాంజలిలో రిజిస్టర్ అయి ఉన్నాయి, కానీ ఇప్పుడు మనమంతా ఉపాధ్యాయులుగా అలాగే ఇతర స్టేక్ హోల్డర్స్ని కూడా ఈ విద్యాంజలిలో ఒక భాగం చేయొచ్చు. దీని ద్వారా మన ముఖ్య ఉద్దేశం పాఠశాలకు డబ్బు అందించడం కాదు, సర్వీసెస్ లేదా ఎక్విప్మెంట్, అసెట్స్, మెటీరియల్ ఇలాంటి వాటిని కాంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. దీనిలో ఇండివిజువల్గా ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తర్వాత చూద్దాం. అలాగే ప్రపోజ్డ్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి, టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ రీచ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇన్ ద కమ్యూనిటీ, ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆర్ టు బి కండక్టెడ్ అట్ స్కూల్ లెవెల్ ఆన్ 6th డే ఆఫ్ శిక్షా సప్తాహ్. ఫస్ట్ వన్ ఈజ్ స్కూల్ లెవెల్ యాక్టివిటీసే. ఇవన్నీ కూడా ఆన్ బోర్డ్ యువర్ స్కూల్ ఆన్ విద్యాంజలి పోర్టల్ అవైలబుల్ యాజ్. ఇక్కడ విద్యాంజలి వెబ్సైట్ లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్తో పాటు వాట్సాప్లో షేర్ చేసే మెసేజ్లో కూడా ఇస్తాను. దాని ద్వారా మన స్కూల్స్ని విద్యాంజలి పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మనమంతా కూడా మన పాఠశాలలను విద్యాంజలి పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నాం. జస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. మనం స్కూల్స్ కానీ లేదా ఇండివిజువల్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైతే స్కూల్స్ సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విద్యాంజలిలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ది విద్యాంజలి పోర్టల్, బికమ్ ఏ వాలంటీర్, బికమ్ ఏ వాలంటీర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి. రిజిస్టర్ కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు, ఒకసారి రిజిస్టర్ అయి ఉంటే లాగిన్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ ప్రాసెస్ చూద్దాం. స్కూల్ అయితే మీరు స్కూల్ తీసుకోండి. ఇక్కడ యూడైస్ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి, స్కూల్ ఆల్రెడీ ఆన్ బోర్డ్, అంటే ఆల్రెడీ మన స్కూల్స్ అన్నీ కూడా విద్యాంజలి కార్యక్రమంలో రిజిస్టర్ అయ్యే ఉన్నాయి కనుక ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఏదైనా స్కూల్ విద్యాంజలిలో రిజిస్టర్ కాకుంటే ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కనబడుతుంది. ఈ విధంగా మనం స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము. మేము మా పాఠశాలను విద్యాంజలిలో ఆల్రెడీ రిజిస్టర్ చేసాం. సో ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రెండవ చూడండి, రైట్ ద నేమ్ ఆఫ్ యాక్టివ్ వాలంటీర్ ఆన్ ద వాల్ ఆఫ్ ఫేమ్ ఆర్ నోటీస్ బోర్డ్ ఇన్ స్కూల్స్. ఎవరైనా కానీ మన పాఠశాలకి విద్యాంజలి ద్వారా లేదా శుభదిన్ భోజన్ ఈ విధంగా ఎవరైనా సహాయం చేస్తూ ఉంటే వాల్ ఆఫ్ ఫేమ్ ఆర్ నోటీస్ బోర్డులో వాళ్ళ యొక్క పేర్లను, యాక్టివ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను చక్కగా వాళ్ళందరికీ ఒక రికగ్నిషన్ మన స్కూల్ తరపున ఇచ్చేలాగా డిస్ప్లే చేయవలసి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆర్ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ టు రైట్ గ్రాటిట్యూడ్ లెటర్స్ టు ద వాలంటీర్స్. ఎవరైతే వాలంటీర్స్ మన పాఠశాలకు సేవలను అందిస్తున్నారో, అసెట్స్ కానీ, మెటీరియల్ కానీ, ఎక్విప్మెంట్ కానీ స్పాన్సర్ చేశారో వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఒక ఉత్తరాన్ని రాయడం. అలాగే ఫోర్త్ వన్, కమ్యూనిటీ అవేర్నెస్, ర్యాలీస్, స్ట్రీట్ ప్లేస్ ఇన్ కమ్యూనిటీ సెట్టింగ్, పోస్టర్ మేకింగ్, లోగో ఆఫ్ విద్యాంజలి, చార్ట్ మేకింగ్ ఆన్ వాలంటీర్ యాక్టివిటీస్. ఈ కమ్యూనిటీ అవేర్నెస్ అంటే మన కమ్యూనిటీలో అవగాహన పెంపొందించడం కోసం ర్యాలీస్ నిర్వహించవచ్చు, స్ట్రీట్ ప్లేస్ చేయవచ్చు, అలాగే పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్. హై స్కూల్ స్టూడెంట్స్కి అయితే చక్కగా పోస్టర్ మేకింగ్ కాంపిటీషను,
లోగో తయారు చేయడం, విద్యాంజలి లోగో తయారు చేయడం, చార్ట్ మేకింగ్ తయారు చేయడం, ఈ వాలంటీర్ యాక్టివిటీస్ మీద, వీటన్నిటికీ థీమ్ ఏమిటి? వాలంటీర్ యాక్టివిటీస్ మీద. సో వాలంటీర్ యాక్టివిటీస్ ఏంటి అనేది తెలియాలనుకుంటే ఈ వీడియో కొంచెం లెంగ్దీగా ఉంటుంది, కానీ తప్పనిసరిగా చూడండి. వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఏంటి, వాలంటీర్స్ ఎలాంటి యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పనిసరిగా పూర్తిగా చూసి అవగాహన పెంపొందించుకున్న తర్వాత ఈ యాక్టివిటీస్ అనేవి మన పాఠశాలలో చేస్తే బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ వాలంటీర్ బనో అభియాన్, అన్ యాక్టివిటీ బి ఆర్గనైజ్డ్ ఇన్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎస్ఎంసీ టు ఎంకరేజ్ ద లోకల్ కమ్యూనిటీ టు బికమ్ ఏ వాలంటీర్ ఆన్ విద్యాంజలి పోర్టల్. మన చుట్టూ ఉన్న మన కమ్యూనిటీలో ఎవరైతే మన పాఠశాలకు సహాయాన్ని అందించగలరనుకుంటున్నామో వాళ్ళని ఎస్ఎంసీ సపోర్ట్తో మనం వాళ్ళని మోటివేట్ చేసి మన పాఠశాలకు ఒక వాలంటీర్గా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. తద్వారా మన పాఠశాలను అభివృద్ధి చెందించుకోవాలి. టాక్స్ బై ద టీచర్ ఆర్ స్టూడెంట్స్ డైట్స్ ఇన్ మార్నింగ్ అసెంబ్లీ అబౌట్ విద్యాంజలి ప్రోగ్రామ్. తప్పనిసరిగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. టీచర్స్ స్టూడెంట్స్ డైట్స్ ప్రతి చోట కూడా విద్యాంజలి ప్రోగ్రామ్ అంటే ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, స్కూల్స్ని సపోర్ట్ చేయవచ్చు, తద్వారా మనం ఎలాగా నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపును పొందవచ్చు అనేది క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అండ్ సెవెంత్ వన్ ఈజ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ విద్యాంజలి త్రూ కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా పిఎంఈ విద్యా ఛానల్స్ అండ్ వర్చువల్ క్లాస్ రూమ్స్. మనం మనకున్న సోషల్ మీడియా ద్వారా లేదా మన పేరెంట్ కమ్యూనిటీ ద్వారా ఎస్ఎంసీల ద్వారా మనకి ఎన్ని మార్గాలైతే ఉంటాయో అన్ని మార్గాల ద్వారా కూడా విద్యాంజలిని, విద్యాంజలి గురించి, విద్యాంజలి కార్యక్రమం గురించి అవగాహన చేసినట్లయితే అది మన ప్రభుత్వ పాఠశాలలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు యాక్టివిటీస్ ఓరియంటెడ్గా కానీ లేదా రెండొక వైపు మెటీరియల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ కానీ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది మరొకటి ఉండదు. ఇక మానిటరింగ్ ఏ రిపోర్టింగ్ టెంప్లేట్ ఫర్ ఆల్ ద అబౌ ప్రపోజ్డ్ యాక్టివిటీస్ షెల్ బి షేర్డ్ విత్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ విద్యాంజలి ఫర్ రిపోర్టింగ్ ద ప్రోగ్రెస్ టు ద మినిస్ట్రీ. మనం ఇప్పుడైతే ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా మినిస్ట్రీ లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో రిఫ్లెక్ట్ చేయబడదు. అది మీరందరూ కూడా గుర్తుంచుకోండి. మనం మన పాఠశాల మన విద్యార్థులను కూడా మనం నేషనల్ లెవెల్లో రిఫ్లెక్ట్ చేయడానికి ఒక మంచి సదవకాశం. www.education.gov.in అనే వెబ్సైట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి రిజిస్టర్, కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ అయి ఉంటే లాగిన్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ ప్రాసెస్ చూద్దాం. ఇండివిజువల్ ఎన్జిఓ ఆర్ సిఎస్ఆర్ అని మూడు కేటగిరీలు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇండివిజువల్ రిజిస్టర్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఈ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ అనేది మనం చూద్దాం. ఇండివిజువల్లోకి వెళ్ళండి. నేను ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకుంటున్నాను. నా ఈమెయిల్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్, అలాగే ఒకసారి మరలా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్స్ అనేవి అంటే ఆల్రెడీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ని కనిపించినా కూడా మరలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ డిస్ట్రిక్ట్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి గూగుల్ సోషల్ మీడియా ఎస్ఎంసి డివైస్. ఈ విధంగా మీరు వివరాలు ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది ప్రెస్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఒకసారి ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్లయితే నేను నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఇది 2 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ విధంగా క్యాప్చాను కూడా ఎంటర్ చేసి వెరిఫై చేయండి. క్యాప్చాను ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినట్లయితే
యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ ద విద్యాంజలి పోర్టల్. క్లిక్ హియర్ టు జాయిన్ ద విద్యాంజలి. ఇప్పుడు మీరు ఈమెయిల్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా. ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళండి. ఇండివిజువల్ కేటగిరీలో మనం రిజిస్టర్ అయ్యాం కనుక ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, క్యాప్చా ఇవ్వాలి. మనం ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోలేదు కనుక ఫర్గాట్ పాస్వర్డ్ అనే లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ అనేది ఇవ్వండి, అలాగే ఇక్కడ క్యాప్చా ఇవ్వండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మరి ఈమెయిల్ ట్యాబ్లో క్లిక్ చేయండి. ఈ విధంగా రెండు బ్లూ కలర్లు ఉన్నప్పుడు తర్వాత సబ్మిట్ చేయండి. మీరు ఇలా సబ్మిట్ చేయగానే మీ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని మీరు 2 నిమిషాల్లోపు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మెయిల్కి అలాగే మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఓటీపీ వస్తుంది. చేసి సబ్మిట్ చేయగానే మీకు టూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకోండి. సేమ్ అదే పాస్వర్డ్ని మరలా ఈ ట్యాబ్లో కూడా ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మీరు మీ మెయిల్ అడ్రస్ అలాగే మీ పాస్వర్డ్, ఇప్పుడు ఏదైతే కొత్తగా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని కూడా ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ చేయండి. లాగిన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి మీ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీరు వాలంటీర్గా మీకు ఇక్కడ స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. మీ డాష్బోర్డ్, యాక్టివిటీస్, అసెట్స్ ఆర్ మెటీరియల్ ఎక్విప్మెంట్, మేనేజ్ ప్రిఫరెన్సెస్, ప్రొఫైల్, రీసెట్ పాస్వర్డ్, లాగౌట్. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే రీసెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పోస్టల్ కోడ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పుట్టిన తారీఖు కూడా. మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్డేట్ ప్రెస్ చేయండి. సో వాలంటీర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ మీరు ఏం చేశారు, ఓన్లీ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీ ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ద్వారా పాస్వర్డ్ అప్డేట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మరలా లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది అప్డేట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంగారాణి లెసన్స్.